నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులని నిరర్ధక ఆస్తులనే పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో సుమారుగా 50 ఆస్తులని ఓపెన్ ఆక్షన్లో అమ్మాలని చెప్పేసని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ బోర్డు నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలొస్తున్నాయి. వారం రోజుల క్రితమే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, అదేవిధంగా హైదరాబాదు ఇటువంటి పట్టణ ప్రాంతాల్లో షాపులు ఓపెన్ చేసి 50 రూపాయల ఖరీదు చేసే లడ్డూని 25 రూపాయలకే 50% డిస్కౌంట్తోని మేము ఇస్తాము, మీకు ఎన్ని కావాలంటే అని చెప్పేసనే ఒక స్వీట్ షాపులు ఓపెన్ చేసినట్టు తిరుమల తిరుపతి ప్రసాదం అనుకున్నటువంటి పవిత్రతని ధ్వంసం చేసే పద్దతిలో, భక్తుల మనోభావాలను దెబ్బతీసే పద్దతిలో వారం రోజుల క్రితమే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ నుంచి భక్తులు కోలుకోకముందే ఇవాళ ఒక కొత్త స్టేట్మెంట్, నిరర్ధక ఆస్తులనే పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని వేలం వేయాలని చెప్పేసని. ఎవరు మీరు, మీకున్న హక్కేంటి? భక్తులు ఎంతో పవిత్రతతో, ఎంతో ప్రేమతో, భక్తి ప్రవక్తలతో భక్తులు కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పిస్తే ఆ కానుకలనే అమ్మాల్సినటువంటి అవసరం ఏంటి? సుమారు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందుల్లో ఉందా? లేదు, ఈ ఆస్తును నమ్మి అసలు ఈ డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఈ రకమైన ఆలోచన చేస్తున్నారు? మీరు ఓనర్లు కాదు కదా, కేవలం ట్రస్టీ కదా మీరు, మీకున్న హక్కేంటి? ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క ఆ ప్రాశస్యాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నారు? పరమత సహనాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారు? మీ కుటుంబంలోనే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు 7 కొండల వాడికి 7 కొండలు, 2 కొండలు చాలు అని చెప్పేసి ఒక మాట మాట్లాడినందుకు మీ కుటుంబం ఎంత పెద్దగా నష్టపోయిందో అప్పుడే మీరు మర్చిపోయారా? ఎందుకు ప్రపంచంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే పద్ధతుల్లో మీ ప్రవర్తన, మీ పరిపాలనా విధానాలు ఎందుకుంటున్నాయి? పరిపాలన అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయాలి తప్ప ప్రజలు వ్యతిరేకించే పనులు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు రేపేటటువంటి పనులు ఎందుకు మీరు చేయాలని చెప్పేసిన ఆలోచన మీరు వస్తున్నారు? తిరుమల తిరుపతి ఇప్పటికే ఉన్నటువంటి పవిత్రతని కొద్ది కొద్దిగా మీరు నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? హిందూ మతం మీద మీరేమైనా కక్ష కట్టారా? ఒక క్రిస్టియన్ అయినటువంటి మీ బాబాయ్ సుబ్బారెడ్డి గారిని ఎందుకు హిందూ ఆ తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ గా నిర్ణయించారు? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? హిందువులకు మధ్య, క్రిస్టియన్స్ మధ్య, ముస్లింస్ మధ్య ఏమన్నా మత కలహాలు సృష్టించాలనే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఇది దుర్మార్గం కాదా? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు? అత్యంత పవిత్రమైనటువంటి, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు మొత్తం కూడా పవిత్రంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకు గత సంవత్సర కాలంగా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు, రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు, ప్రజల మనోభావాలు ఎందుకు దెబ్బతినే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు? ఇది కాదు కదా ప్రజలు మనం మీ నుంచి ఆశించేది? హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎవరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పరమత సహనంతో పరిపాలన చేయాల్సిన మీరు ఇవాళ కేవలం మీరు ఎన్నికల్లో ఒక మీ పుట్టుకతోనే క్రిస్టియన్ అయినప్పటికీ ఎన్నికల సందర్భంగా నేను హిందూ మతాన్ని స్వీకరించానని చెప్పేసని మీడియా ద్వారా ప్రచారం చేసుకుని హిందువుల ఓట్లు మీరు కొల్లగొట్టి ఇవాళ మీరు ఆ హిందువుల మనోభావాలు దెబ్బతినే పద్ధతిలో మీ పరిపాలన, మీ విధానాలు ఎందుకున్నాయి? ఏమాలోచిస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఇవాళ? స్వామి స్వరూపానంద ఏం చేస్తున్నారు? అదేవిధంగా చిన్నజీయర్ స్వామి ఏం చేస్తున్నారు? ఇంకా అనేక మంది ధర్మకర్తలు, ధర్మ మండళ్లు, స్వామీజీలు ఏం చేస్తున్నారు? హిందూ మతానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా, అదేవిధంగా మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా మేల్కొనకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి దయచేసి హిందూ సమాజం మేల్కొనాలని చెప్పేసని
ఆ సమాజానికి మతం ముసుకులో జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారణ చర్యలు తీసుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జవహర్ ఎన్టీఆర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.